India's finest Medicover hospital now opened exclusive hospital for women and children opposite Hitex Charminar. Medicover Women and Child Hospital. నక్లెస్లోని పీపుల్స్ ప్లాస్ దగ్గర పెట్ షో నిర్వహిస్తున్నారు. చీకోటి ప్రవీణ్ ఆధ్వర్యంలో ఈ షో నిర్వహిస్తున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు చీకోటి ప్రవీణ్ వారితో మాట్లాడదాం. కంటిన్యూగా 2 ఇయర్స్ నుంచి నడిపిస్తున్నారు. సో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రజల నుంచి విపరీతమైన స్పందన. ముఖ్యంగా చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ అనేది కాకుండా ఒక ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ లెక్క మన ఎకో డైవర్సిటీ మెయింటైన్ చేయాలంటే యానిమల్స్ యొక్క ముఖ్యమైన పాత్ర ఉంటుంది కాబట్టి అంతా నేర్చుకుంటారు పిల్లలు. నెక్స్ట్ తరం అంతా పిల్లలది యూత్ కాబట్టి వాళ్ళు ఒక సోషల్ రెస్పాన్సిబుల్గా నేచర్ పట్ల ఎట్లా బిహేవ్ చేయాలి, యానిమల్స్ పట్ల ఎట్లా బిహేవ్ చేయాలని చెప్పి వాళ్ళు ఇక్కడ బాగా నేర్చుకుంటారు, ఇన్స్పైర్ అవుతున్నారు. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఎన్ని రోజుల వరకు నడుస్తుంది? నిన్న ఉండే షో ఇవాళ సండే, ఇవాళ ఈవినింగ్ 10 వరకు ఉంటుంది. ఇవన్నీ నా ఫామ్ హౌస్లో ఉన్న యానిమల్స్. ఇవి కాక బయట నుంచి డాగ్స్ కూడా, డాగ్ షో ఉంది, అందులో కాంపిటీషన్ ఉంటుంది. సో ఆల్ ఓవర్ ఇండియా నుంచి కూడా అరౌండ్ 600 డాగ్స్ రావడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ క్యాట్ షో ఉంది, 300-350 క్యాట్స్ వచ్చినాయి. సో ఆ క్యాట్ షో కూడా క్వాలిటీ బ్రీడ్ బట్టి దాని ప్రైజెస్ ఉంటాయి. సో అవి కూడా ఆల్ ఓవర్ ఇండియా నుంచి క్యాట్స్ తీసుకొచ్చి ఎగ్జిబిట్ చేయాలి. మీరు లాస్ట్ ఇయర్ కండక్ట్ చేసినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉంది, ఈసారి కండక్ట్ చేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది. సో గవర్నమెంట్ సపోర్ట్ ఏ విధంగా ఉంది? గవర్నమెంట్ సపోర్టే లేదండి. ఎప్పుడైనా నేను చూసిన ఏ గవర్నమెంట్ అయినా జంతువుల పట్ల వివక్ష చూపిస్తారు. వాళ్ళకు కూడా అర్థం కావాలి, జంతువులు ఉంటేనే మనము ఉంటాము. కనీసం ఈ ప్లేస్, ఇంత పెద్ద ప్రోగ్రామ్ పెట్టిన మీ ప్లేస్ ఫ్రీ ఇవ్వమంటే లక్షల రూపాయలు ఫీజు పెట్టినారు. సో వాళ్ళు పెట్టినారు, ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది ఈ ప్లేస్కి. ఇది ఒక ఇప్పుడు ఇందులో డబ్బులు సంపాదించి నీకు పెట్టిన షో కాదు. ఇది జనాల్ని యానిమల్స్ పట్ల ప్రేమతోటి ఉండాలి, నేచర్ పట్ల లవ్ ఉండాలి. ఒక ఎడ్యుకేషనల్ సిస్టమ్గా పెట్టినాం కానీ ఈ నెక్స్ట్ ఇయర్ చూద్దాం. నేను కలుస్తాను దీని విషయంలో. ఫ్రీ అట్లీస్ట్ ప్రొవైడ్ చేస్తే ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా. మేము ఆ సొంత ఫండ్స్ తోటి మేము పెట్టడం జరిగింది. సో ఏమంటో గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేయాలి ఇట్లాంటి ప్రోగ్రామ్కి. దీనివల్ల చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. అనుకుంటున్నారా 101% బీజేపీ ఎంకరేజ్ చేస్తుంది. బీజేపీ గవర్నమెంట్ వస్తే డెఫినెట్లీ ఈ ప్లేస్ నేను ఫ్రీగా డిమాండ్ చేసి అడిగి తీసుకునేవాడిని. బీజేపీ ఎప్పుడైనా జంతువుల పట్ల, మనుషుల పట్ల, దేశం పట్ల ఒక బాధ్యతాయుతంగానే ఉంటుంది బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు మీరు బీజేపీలో ఉంటున్నారు, టికెట్ రాలేదు. సో ఇంకా కొనసాగుతారా బీజేపీలోనే, పార్టీ మారే అవకాశం ఉందా? టికెట్ రాలేదంటే నేను అసలు టికెటే అడగలేదు. నేను ఎమ్మెల్యే టికెట్, నేను ఎలక్షన్కి 1.5 మంత్ ముందు జాయిన్ అయినా. నేను ఒక నియోజకవర్గంనే నేను సెలెక్ట్ చేసుకోలే. టికెట్ తెచ్చుకొని నేను ఏ నియోజకవర్గంలో పనిచేయాలి? ఆ 1.5 మంత్లో కష్టం కదా. నేను అసలు టికెటే అడగలేదు బీజేపీలో. ముందు ఎంపీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, అందులో ఏమైనా మీరు పోటీ చేసే అవకాశం ఉందా? ఎస్, ఎంపీ ఎలక్షన్స్కి నేను అడుగుతున్నా జైరాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి. చూడాలి మరి అధిష్టానం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో చూసి దాన్ని బట్టి నేనైతే ఇస్తుందనే భావిస్తున్నాను. ఈడీ రైట్స్, వీటిని అన్నిటి నుంచి తప్పించుకోవడం కోసం బీజేపీలో చేరారా? ఈడీ రైట్స్ నాది 1.5 ఇయర్ పైన అయింది, ఆల్మోస్ట్ 1.5 ఇయర్ పైన అయింది. నేను బీజేపీలో జాయిన్ అయ్యి 2 మంత్స్ అయ్యింది. ఒకవేళ ఈడీ రైట్స్ తప్పించుకోవాలంటే అందులో నుంచి బయటపడాలంటే ఇమీడియట్ అదే ఒక 1 మంత్కో 2 మంత్స్కో నేను బీజేపీ పార్టీలో జాయిన్ కావాలి కదా. నేను బీజేపీ పార్టీ నరేంద్ర మోదీ గారి స్కీమ్స్ పట్ల ఆకర్షితున్నాయి. ముఖ్యంగా వారు చేసే, వాళ్ళు బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో వచ్చినాక మన దేశంలో రక్షణ పెరిగిపోయింది మనందరికీ. లేకపోతే ఎప్పుడు పాకిస్తాన్ నుంచో చైనా నుంచో ఏదో రకంగా ఇబ్బందులు ఉండేవి. అట్లాంటిది మోదీ గారిని చూసి వాళ్ళు ఇద్దరు భయపడే పరిస్థితి. ఇలా ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించారు భారతదేశానికంటే మోదీ గారు. సో ఆ ఉద్దేశంగా మోదీ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి బీజేపీలో జాయిన్ అవ్వడం. కానీ ఈడీ రైట్స్ ఒకవేళ అయ్యేది ఉంటే ఈ 1.5 ఇయర్లో మరి నాకు ఏమి ఇబ్బంది పెట్టలేదు కదా ఈడీ వాళ్ళు. సో నా కేసులో జెన్యునిటీ ఉంది కాబట్టి నాకు ఇబ్బంది లేదు. నేను అట్లా ఒకవేళ ఈడీ దీనికి భయపడేది ఉంటే 2 మంత్స్ నుంచి జాయిన్ 3 మంత్స్ నుంచి ఐ వుడ్ హావ్ నాట్ టేకెన్ 1.5 ఇయర్. ఇంకోవైపు బీజేపీ అంటే మతపరమైన పార్టీ, మతాలను ద్వేషిస్తుంది, అంటే మతాలను రెచ్చగొడుతుందని ఒకవైపు కాంగ్రెస్ కావచ్చు, విపక్షాలన్నీ అంటున్నాయి. దీనిపైన ఏమంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ బీజేపీని మతతత్వ పార్టీ అంటే ఒక మతతత్వ పార్టీ ఎంఐఎం పార్టీ. వాళ్ళని అలా పాత ప్రభుత్వం బీఆర్ఎస్ కూడా సంకనాక్తనే ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళని పట్టుకునే ఉంటారు. ఒక మంత్రి, ఇప్పుడు ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిండు ఎలక్షన్ ముందు.
కాంగ్రెస్ పార్టీ ముస్లిమ్స్ కి చెందిన పార్టీ లెక్క, ముస్లిమ్స్ ఉంటేనే కాంగ్రెస్ పార్టీ, వాళ్ళతోటే మాకు కాంగ్రెస్ పార్టీ ఉందని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక మీరు మతతత్వ పార్టీ ఏదంటారు? ఒకవేళ బీజేపీ మతతత్వ పార్టీ అయితే ఇవాళ త్రిపుల్ తలాక్ చట్టం తీసుకొచ్చింది బీజేపీ పార్టీ. ముస్లిం సోదరి మండలకి వాళ్ళ జీవితంలో ఒక భరోసా ఇచ్చింది బీజేపీ పార్టీ. లేకపోతే తుమ్ము తుష్పే ముక్కులేక వాడు తలాక్ 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 అంటే వాళ్ళు విడిపే పరిస్థితులు ఉండే అటువంటిది వాళ్ళకి రక్షణ కల్పించింది బీజేపీ ప్రభుత్వం. కాశ్మీర్ ఆర్టికల్ 370 కూడా రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం. వాళ్ళ ముస్లిం మైనారిటీలకి ఇవాళ ఒక సెక్యూరిటీ ఉంది, ఒక ఇబ్బంది లేకుండా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. సో బీజేపీ అనేది ఈ ప్రతిపక్షాలు ఎంతసేపు మా మీద రాళ్ళేయాలి రపలేయాలని చూస్తారు, కానీ మతతత్వ పార్టీ అయితే ఇవాళ ముస్లిమ్స్ మా స్కీమ్స్ సెంట్రల్ స్కీమ్స్ కానీ ఏమున్నా కానీ ముస్లిమ్స్కి మనకి హిందువులకు ఎట్లా విధాలుగా అందుతున్నాయో అంతకంటే బెటర్గా అందుతుంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో తెలంగాణలో ఏది ప్రత్యర్థిగా భావిస్తున్నారు బీజేపీకి, కాంగ్రెసా బీఆర్ఎస్ఆ? ఎంపీ ఎలక్షన్లో మాకు ప్రత్యర్థి ఎవరు లేరండి. వన్ సైడ్ మేము బీజేపీ పార్టీ, ఇలా గట్టి సీట్స్ వస్తాయి ఎంపీ ఎలక్షన్లో. మోదీ గారి చరిష్మా ఉంది, మోదీ గారి స్కీమ్స్ ఉన్నాయి. సో మాకు ఉంటే అంతో ఇంతో కాంగ్రెస్ తోటి కొంచెం ఉంటుందేమో ఫైట్. వన్ సైడ్ వారు వన్ సైడ్ వేస్తారు. మోదీ గారి చరిష్మా అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయలేదా? అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు విపరీతంగా, మద్యం విపరీతంగా వంచి ఇవాళ వాళ్ళు అది కాంగ్రెస్ వంచిర్రు, బీఆర్ఎస్ వంచిర్రు. మాకు మా పార్టీలో అలాంటి సిద్ధాంతాలు ఉండే, మాకు ఒక కట్టుబద్ధమైన సిద్ధాంతాలు ఉన్న పార్టీ, అట్లాంటి వాటికి ఉండదు. ప్లస్ ఎంపీ ఎలక్షన్కి వచ్చే వరకు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మోదీ గారు చరిష్మా డెఫినెట్గా పనిచేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, పాలన ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు? టూ ఎర్లీ టు గివ్ కౌంటర్ అండి, ఎందుకంటే ఇప్పుడే వాళ్ళు వచ్చిర్రు. బీఆర్ఎస్ మొత్తం నాశనం పట్టిర్రు, స్కీముల పేరుతో స్కాములు చేసిర్రు, అడ్డగోలు అవినీతికి పాల్పడ్డారు. చేసి ఇవాళ వచ్చి ఇమీడియట్ గా వాళ్ళు వన్ మంత్ కూడా కాలే గవర్నమెంట్ ఫామ్ ఆల్మోస్ట్ 20 డేస్ అయింది. ఇలా వాళ్ళని విమర్శించైతే కరెక్ట్ కాదు. ఒకటి, సెకండ్, నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే వినిపిస్తా, మీరు చిత్తశుద్ధి కలిగిన గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మీరు ఇమీడియట్ గా వీళ్ళ స్కీములు ఏవైతే పాత స్కాములు, స్కీముల పేరిట చేసిన స్కాములు అన్ని బయటికి తీసి మరి కఠినమైన చర్యలు తీసుకోవాలి. కానీ నాకు ఆ విషయంలో మాత్రం నాకు కాన్ఫిడెన్స్ లేదు. మళ్ళీ వీళ్ళంతా ఒకటే కమ్మక్క అవుతారని చెప్పి నాకు అనుమానం ఉంది. ఒకవేళ ఇలా చిత్తశుద్ధి ఉంటే మాత్రం ఇలా వందల స్కాములు ఉన్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసి బయట పెట్టి అలా ఎంబడే చర్యలు తీసుకోవాలి, అరెస్టులు చేయాలని అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు ఉంది. బీజేపీ ఎందుకని పోరాడటం లేదు? లేదు, పోరాడుతుంది, అట్లేం లేదు, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఉన్నది ఫ్రంట్ సినిమా ఉన్నది ఒక్కొక్కరికి. వీళ్ళు మేము ఇప్పుడే కదండి వాళ్ళు గవర్నమెంట్, 20 డేస్ అయింది. అలా 20 డేస్లో మనం ఇప్పుడు ఏం నిలదీస్తాం? లెట్టి వాళ్ళు సెటిల్ కానీ, కాంగ్రెస్ పార్టీలు ఇంత కూడా సెటిల్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు సెటిల్ కానీకే చాలా టైం పడుతుంది. అట్లాంటిది సెటిల్ అయినాక ఏమైనా తప్పులు చేస్తే మాత్రం గట్టిగా ప్రశ్నిస్తుంది బీజేపీ పార్టీ. ఈసారి బీజేపీ ఎక్కువ సీట్లు గెలుస్తుంది, 100% చాలా పెద్ద ఎత్తున భారీ మెజారిటీ తోటి ఎంపీ సీట్లు కొడుతుంది. అంటే మీ జహీరాబాద్ సీట్ పట్ల ఏ విధంగా స్పందన వచ్చింది? నాకు జహీరాబాద్ జనాలు నన్ను కోరుకుంటున్నారు, ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళు ప్రజలు కోరుకుంటున్నారు, ముఖ్యంగా యువతరం బాగా కోరుకుంటున్నారు. సో ఓవరాల్ చూసుకోవచ్చు ఈ పెట్ షో అనేది కంటిన్యూగా 2 ఇయర్స్ నుంచి పెడుతున్న, ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది, ఇలానే కంటిన్యూ చేస్తాం. అండ్ ఇంకోటి బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్, ఈ రెండు ప్రభుత్వాల నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేదు, గవర్నమెంట్ సపోర్ట్ లేదు. అయినప్పటికీ దీన్ని నేను రన్ చేస్తున్నా, కేవలం ప్రజలు దీన్ని చూసి నేర్చుకోవడం అన్న ఉద్దేశంతోనే దీన్ని పెడుతున్నాను కూడా ఒకవైపు చీకటి ప్రవీణ్ చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.